పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం గండుకోలు గ్రామంలో పురాతన కాలం నాటి ఎస్ఎంఎస్ఆర్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో చుట్టుపక్కల 10 గ్రామాల నుండి 815 మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. 35 మంది టీచర్స్ ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. 1947లో స్థాపించబడిన ఈ స్కూల్లో ఇప్పటికీ కూడా కొన్ని తీరని సమస్యలు అలానే మిగిలిపోయాయి. ఈ సమస్యలన్నింటినీ ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని స్థానిక ఉపాధ్యాయులు వేడుకుంటున్నారు. స్కూల్ కి ప్రధానంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. స్కూల్ కి గేటు సరిగా లేకపోవడం, పిల్లలకు సైకిల్ స్టాండ్, స్కూల్ కి వాటర్ బోర్ కూడా లేకపోవడంతో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని ఉపాధ్యాయులు తెలిపారు. వర్షం పడినప్పుడు స్కూల్ గ్రౌండ్ వాటర్ తో నిండిపోతుంది. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ ప్రభుత్వం వారు స్పందించి సమస్యలు తీర్చాలని వారు కోరుకుంటున్నారు. మరి మా పాఠశాలలో అనేక రకాల సమస్యలు ఉన్నాయండి. ఇప్పుడుగా కాంపౌండ్ వాళ్ళు పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ లేదు, గ్రౌండ్ ఫ్లోర్ అయ్యలేదు. దానివల్ల వాటర్ వచ్చేసి పిల్లలు రావడానికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. మరి అలాగే మాది హైవే పక్కన ఆనుకుని ఉందండి. మరి దానికి సంబంధించి పిల్లలు రావడానికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒక ట్రాఫిక్ పోలీసు మీ పొద్దున్నే కానీ పొద్దున్నే సాయంత్రం ఉంచితే బాగుంటుందండి. మరి అలాగే సబ్మెర్సిబుల్ మోటార్ లేదు. 900 మంది విద్యార్థులు పాఠశాలలో చదువుతున్నారు. మరి వాటర్ కొంచెం ఇబ్బందిగా ఉంది. దానివల్ల కాంపౌండ్ వాళ్ళు పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ లేదు. ఈ పిల్లలందరూ సైకిల్ వేసుకొచ్చిన పెట్టుకోవడానికి సైకిల్ షెడ్ ఒకటి లేదండి. అలాగే రాత్రిపూట అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఒక నైట్ వాచ్మెన్ చాలా అవసరం ఉంది పాఠశాలకి. కాబట్టి మా సమస్యలన్నింటినీ దృష్టిలో తీర్చవలసిందిగా మనం చూసుకుంటాం. నా పేరు పొదలపు వెంకట్రావు. నేను ఇక్కడ 2 ఇయర్స్గా చైర్మన్గా చేసి పదవి విరమణ చేశాను. కానీ ఈ స్కూలు నిర్మాత శ్రీ మావులేడు స్వామిరాజు గారు 30 ఎకరాలు ల్యాండ్ ఇచ్చి మరియు ఆ బిల్డింగ్ని కట్టించారు. అలాగే కాపల్లి ధర్మరాజు గారు 10 ఎకరాలు, అలాగే కొండా సీతారామరాజు గారు 6 ఎకరాలు, టోటల్గా వచ్చి 40 ఎకరాలు వ్యవసాయ భూమి, 6 ఎకరాలు స్కూల్ గ్రౌండ్ అండి. మరి 40 ఎకరాలు వ్యవసాయ ఫలము మా స్కూల్కి ఏమీ రావట్లేదు. మరి జిల్లా పరిషత్ వారు స్పందించి ప్రతి సంవత్సరం కూడా ఆ 40 ఎకరాల్లో కొంత మా స్కూల్కి కేటాయించి మాకు స్కూల్ అభివృద్ధికి, పిల్లల ఉన్నత స్థితికి మరి ప్రభుత్వం వారు మాకు సహకరించాలని మేము కోరుకుంటున్నాము. మళ్ళీ మాకు చాలా కొన్ని ముఖ్యమైన అవసరాలు. చెప్పండి. నా పేరు పొదలపు వెంకట్రావు. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగోలను శ్రీ మావులేడు స్వామిరాజు జిల్లా పరిషత్ పాఠశాల ఇప్పటికీ నిర్మించి 75 సంవత్సరాలు అయింది. అప్పుడు దాతలు శ్రీ మావులేడు స్వామిరాజు గారు 30 ఎకరాలు ఇవ్వడం జరిగింది. అలాగే స్కూలు భవన నిర్మాత కూడా ఆయనే. కాపల్లి ధర్మరాజు గారు 10 ఎకరాలు, కొండా గంగరాజు గారు 6 ఎకరాలు. ఈ స్కూలు అభివృద్ధి కొరకు, ఉపాధ్యాయుల మెయింటెనెన్స్ కొరకు, విద్యార్థుల మెయింటెనెన్స్ కొరకు ఇవ్వడం జరిగింది. మరి ఈ 40 ఎకరాల పొలం పలసాయం జిల్లా పరిషత్కి వెళ్తుంది. మరి గతంలో జిల్లా పరిషత్ వారు సానుకూలంగా స్పందించి కొంత స్కూల్కి ఆర్థికంగా సహాయం చేశారు. మరి ఈ మధ్యకాలంలో జిల్లా పరిషత్ వారు మా స్కూల్ ఇన్కమ్ నుండి మాకు ఏమాత్రం కూడా కేటాయించలేదు. ఇప్పుడైనా సరే 40 ఎకరాల కలసాయము కొంత మాకు ఈ స్కూల్కి కేటాయిస్తే ఈ స్కూల్లోని ముఖ్య అవసరాలు కొన్ని ఉన్నాయి. ఎంట్రన్స్ గేట్ ఒకటి, సైకిల్ షెడ్ ఒకటి, అలాగే మోటార్, ఎందుకంటే 1000 మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. మరి మంచినీళ్ళ సౌకర్యం తక్కువగా ఉంది. మరి మేము మోటార్ వేయించుకుంటామండి. తర్వాత మరి గ్రౌండ్ కూడా అధ్వానంగా ఉంది. మరి ఆ గ్రౌండ్ని కూడా బాగు చేయించి కోర్టులు గట్రా వేయించుకుంటాము. ప్రభుత్వం సహకరించి మాకు మా స్కూలు ఇన్కమ్ని, మా పొలం ఇన్కమ్ని మాకు ఇప్పించవలసిందిగా ప్రభుత్వం వారిని మరి జిల్లా పరిషత్ వారిని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ రాత్రులు అసంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. మరి స్పందించి మాకు నైట్ వాచ్మెన్ పర్మనెంట్గా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. మరి టీచర్స్ మరి కాంపౌండ్ వాళ్ళు కూడా అసంపూర్తిగా ఉంది. దాన్ని కూడా నిర్మించుకుంటాము. మరి ప్రభుత్వం వారు సహకరించి మాకు సైకిల్ షెడ్ ప్రభుత్వం వారు సహకరించడం కోరుకుంటున్నాను. నా పేరు తోట శామ్యూల్. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా పనిచేస్తున్నాను. మరి మన పాఠశాలలో మన విద్యా కమిటీ చైర్మన్, మాజీ కమిటీ చైర్మన్ చెప్పినట్లు 40 ఎకరాలు ఫలసాయం జిల్లా పరిషత్కి వెళ్ళిపోతుంది. కానీ మా పాఠశాలకి 1 రూపాయి కూడా రావటం లేదు. దాని మూలంగా ఇక్కడ అనేక సమస్యలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మా పాఠశాలలో ఉన్నవి. అవి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేని పరిస్థితి వస్తుంది.
మరి వర్షాకాలం వస్తుందంటే గ్రౌండ్ అంతా కూడా పూర్తిగా మునిగిపోతుంది. అందువలన ఈ మేనేజ్మెంట్ జిల్లా పరిషత్ వారు దయించి ఈ యొక్క గ్రౌండ్ ఫిల్లింగ్ను ఒకటి, అలాగే సాయంత్రం పూట రాత్రిపూట అసంఘ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటికి దీన్ని అడ్డుకోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ బీట్ కానిస్టేబుల్ని ఒకసారి ఒకటి ఉదయం సాయంత్రం రాత్రిపూట ఒకసారి పంపించాలి. అలాగే పర్మనెంట్గా నైట్ వాచ్మెన్ ఒకరిని పెట్టాలండి. అలాగే తర్వాత ఈ యొక్క కాంపౌండ్ వాల్ ఒకటి అసంపూర్తిగా ఉంది, ఈ కాంపౌండ్ వాల్ని ఒకటి చేయాలి. అలాగే ఈ యొక్క బయట నుంచి ఏదో ఒక లారీ వచ్చి మా యొక్క గేటుని గుద్దేసేయడం మూలంగా అది ఇవాళ రేపు పడిపోయేటట్టు ఉంది. ఆ గేట్ ఒకటి పూర్తి చేయాలి. అలాగే సైకిళ్ళు అన్నీ కూడా దగ్గర దగ్గరగా 800 సైకిళ్ళు బయట రోడ్డు మీద మన గ్రౌండ్లో పెడుతున్నారు. అది ఎండలకి ఏమవుతుందంటే ఉదయం వచ్చింది పెట్టిన తర్వాత సాయంత్రానికి ఆ వేడికి ఆ సైకిళ్ళు గాలిపోయి విద్యార్థులు చాలా నానా అవస్థలు పడుతున్నారు. వీటన్నిటికి ఒక సైకిల్ షెడ్ కూడా నిర్మించాలి. వీటన్నిటికీ ఏంటంటే జిల్లా పరిషత్తుకి మా పొలం మా పాఠశాల పేరు మీద ఉన్న శ్రీ మావులేటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పేరు మీద ఉన్న 40 ఎకరాలు పొలంలోంచి వచ్చే ఫలసాయం కొంతైనా మా పాఠశాలకి ఇస్తే ఈ యొక్క సమస్యలన్నీ కూడా పూర్తిగా నెరవేరుస్తాయి, పరిష్కరించుకోగలము. మా ప్రధాన ఉపాధ్యాయులు వారు మరి మీ అందరం యొక్క ఉపాధ్యాయుల సహకారంతో ఇవన్నీ కూడా మేము పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయించి దీని మీద అధికారులందరూ కూడా ప్రతిస్పందించి ప్రజానాయకులు కూడా ప్రతిస్పందించి మా పాఠశాలకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను. నేను గుండుగోళను ZPHS స్కూల్లో సోషల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. మరి గుండుగోళన హై స్కూల్కి రావడానికి విద్యార్థులు ఒంటి మీద నుంచి దాటడానికి 2 హైవేలు దాటడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ హైవే మీదుగా వచ్చేటప్పుడు మరి ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉండడం వలన విద్యార్థులు దాటడానికి చాలా ఇబ్బంది పడడం వలన దానికి స్పీడ్ బ్రేకర్ కానీ లేకపోతే స్కూల్ జోన్ ఏర్పాటు చేసి మరి దీన్ని విద్యార్థుల సేఫ్టీని మరి చూడవలసిందిగా మరి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దీన్ని అవసరాన్ని గుర్తించి మరి అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ కానీ లేకపోతే మరి సెక్యూరిటీ పరంగా ఎవరినైనా ఏదైనా చేసి మా పాఠశాలలో విద్యార్థులకి మరి న్యాయం చేయవలసింది.